హై వ్యూవర్స్, ఈ మధ్యకాలంలో అకస్మాత్తుగా చనిపోతున్న సందర్భాలు పెరిగిపోతూ ఉన్నాయి. నిన్న కూడా వీడియో వైరల్ అయింది. అయితే ఇంకా తెలంగాణలో నిర్మల్ జిల్లాలోనో ఎక్కడో ఈడియట్లో రవితేజ పాడి డ్యాన్స్ వేస్తున్నాడు కుర్రాడు, 19 సంవత్సరాల కుర్రాడు డ్యాన్స్ వేస్తే వేస్తూ పడిపోయాడు. ఏంటని చెక్ చేసి హాస్పిటల్స్కి చనిపోయాడు. మన హైదరాబాద్లో సమ హల్దీ వేడుక సమ్మేద అంటారు కదా, పెళ్ళైన తర్వాత పెళ్లికి ముందు అబ్బాయికి పసుపు రాసి సమ్మేద చేస్తున్నారు. హైదరాబాద్లో గోల్డ్ షెడ్ పనిచేస్తారు రబ్బని సంపాదించను, అరౌండ్ 40 or 42 కాళ్ళకి పసుపు రాద్దామని చెప్పేసి కూర్చున్నాడు స్టూల్ మీద, ఇంకా అలా ముందుకు వెళ్ళిపోయాడు, చనిపోయాడు. మొన్న గుజరాత్లోనూ మహారాష్ట్రలోనూ 1 వీక్ గ్యాప్లో ఇద్దరు క్రికెటర్లు ఆడుతూ ఆడితే చనిపోయారు, ఇద్దరు కూడా కుర్రాళ్ళే. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయండి. మనిషి ప్రాణం క్షణకాలం అన్నట్టు అయిపోయింది. గుప్పుడంత గుండె చాలా వీక్ అని తెలిసిపోయింది. ఇటువంటి వాటిలో మనం ఏం చేయాలి? గతంలో మాట్లాడుకున్నాం, మీకు హార్ట్ రిలేటెడ్ ఇటువంటి ఇష్యూస్ వచ్చి సడన్గా చంపేదండి, ముందుగా మీకు ఖచ్చితంగా కొన్ని సింప్టమ్స్ వస్తాయి. కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉండటము, భయాందోళనగా ఉండటము, డ్రౌజీ ఫీలింగ్ ఎక్కువ ఉండటం, చెమటలు పడుతున్నట్టుగా అనిపించడం, బాగా ఆయాసం వస్తుండటం, స్వెట్ ఏమంటారు బ్రీత్ ఇన్టెడ్ శ్వాస ఇబ్బంది పడుతూ ఉండటం, చెస్ట్ దగ్గర పెయిన్గా వస్తూ ఉండటం, ఒళ్ళు వచ్చి జలదరింపుగా ఉంటుంది, తిమ్మిరలు రావటం, ఇలా ఏవోటి ఉంటూనే ఉంటాయి. అలా వచ్చిన మూమెంట్లో దయచేసి మీరు హాస్పిటల్కి చూపించుకోండి. ఆలాక్షణ అయితే వచ్చి చనిపోవడం అయితే జరగదు. ఓకే, ఇటువంటి మూమెంట్లో మనం గతంలో చెప్పేప్పుడు కూడా చెప్తూ ఉన్నా, డైలీ మంచి ఆహారం తీసుకుంటూ ఉండండి, మితంగానే ఆహారం తీసుకుంటూ ఉండండి. మినిమం ఎక్సర్సైజ్ కనుక చేయలేకపోతే చక్కగా నడవండి చాలు, కనీసం ఒక 20 నిమిషాలైనా నడవండి. అండ్ మార్నింగ్ సూర్యరశ్మి మీ మీద పడేలా చూసుకోండి, కుదరలేదంటే ఈవినింగ్ అయినా సూర్యరశ్మి మీ మీద పడేలా చూసుకోండి. ఇవన్నీ మనం గతంలో మాట్లాడుకుని ఇప్పుడు కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే, జస్ట్ నేను చెక్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉన్నా, మనకి ఏ బి ఏబి ఓ ఇవి జనరల్గా మనకున్న బ్లడ్ గ్రూప్. మళ్ళీ ఇందులో ఏ నెగిటివ్, ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బి పాజిటివ్, బి నెగిటివ్, ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్. ఇందులో ఓ విశ్వదాతలు, ఏబి విశ్వగ్రహీతలు, అంటే ఏబి వాళ్ళకి ఏ బ్లడ్ గ్రూప్ అయినా సెట్ అయిపోయింది, ఓ వచ్చేసి ఎవరికైనా బ్లడ్ ఇవ్వచ్చు. ఇందులో ఎవరికి గుండె పోటీ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది ఏంటని మొత్తం చెక్ చేస్తే బి, నాది బీనే, బి పాజిటివ్. సో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, నేను కుదురుగా ఉండాలి. ఈ వేళ ఓ వాళ్ళకి, ఏ వాళ్ళకి, బి ఏబి సేఫ్ జోన్లో వాళ్ళు, గుండె పొట్టులు వచ్చే అవకాశం చాలా తక్కువట. అలా అని చెప్పేసి పిచ్చి పిచ్చి ఏది పడితే చేయకండి. ఓకే, ఎవరికైనా వచ్చింది తేడా కనుకుంటే. ఇక ఏ బి ఓ గురించి మాట్లాడితే, ఓతో కంపేర్ చేస్తే బి వాళ్ళకి గుండె పొట్టు వచ్చే అవకాశం 15% ఎక్కువ, ఏ వాళ్ళకి 11% ఎక్కువ. అంటే ఓవరాల్గా చూస్తే బి బ్లడ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ హార్ట్అటాక్లు వచ్చే ప్రమాదం చాలా చాలా ఎక్కువ. ఎప్పుడు మనం అజాగ్రత్తగా ఉంటే, మనం బాగుంటే ఏం కాదు, అజాగ్రత్త ఏమాత్రం ఉన్నా ఫుడ్ రిలేటెడో, డైట్ రిలేటెడో, హ్యాబిట్స్ రిలేటెడో కొంచెం తేడా కనుకుంటే ప్రమాదం. సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ గతంలో చెప్పా, ఇప్పుడు చెప్పా, ఉన్నంతకన్నా చక్కగా బతకండి. భవిష్యత్తు కోసం మొత్తం దాచుకుంటూ ఇప్పుడు తిని తినక ఖర్చు పెట్టి పెట్టక ఇబ్బంది వద్దు. అండ్ మీకంటే కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, అయ్యో చెప్పకుండా పోయాడే, చెప్పకుండా పోయింది అన్న బాధ మీ వల్ల కలిగించవద్దు. ఖచ్చితంగా సీక్రెట్స్ అన్న ఏవైతే వద్దు, కరోనాతో సీక్రెట్స్ అన్ని క్లోజ్ అయిపోయాను. ల్యాండ్సా, డబ్బా, ఇంకేదైనా ముఖ్యమైన విషయాలు ఖచ్చితంగా మనకైతే చెప్పుకోండి. అది కూడా మన అనుకున్నటువంటి నమ్మకున్నటువంటి ఇద్దరికో ముగ్గురికో చెప్పుకొని ఉంచండి, ప్రాక్టికల్గా ఉండండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.